హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్గా గోంగూర చికెన్ రెసిపీని తయారు చేద్దాం. ఈ రెసిపీ కొంచెం పుల్లగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఇక లేట్ చేయకుండా గోంగూర చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దామా. ఈ గోంగూర చికెన్ కర్రీ తయారు చేయడానికి 1/2 kg చికెన్ను తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి పెద్దవైతే 2, చిన్నవైతే 3 గోంగూర కట్టలను తీసుకోవాలి. గోంగూర కట్టలను కాడలు లేకుండా ఆకులను మాత్రమే తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని 1 tbsp ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర ఆకులను వేసుకొని క్యాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 minutes కుక్ చేసుకోవాలి. 5 minutes తర్వాత క్యాప్ తీసి చూస్తే గోంగూర ఇలా కుక్ అవుతుంది. దీనిని మంచిగా కలుపుతూ ఇలా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. గోంగూర సాఫ్ట్ అయిన తర్వాత ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులో 4 tbsp ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 inch దాల్చిన చెక్కను, 2 యాలకులను, 4 లవంగాలను, 1 biryani ఆకును వేసి లైట్గా వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత 1 tsp జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత 1 medium size ఆనియన్ను వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత 6 లేదా 7 పచ్చిమిర్చీలను కట్ చేసి వేసుకోవాలి. అదేవిధంగా 1 రెబ్బ కరివేపాకును వేసి మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1/2 tsp పసుపును వేసి కలుపుకోవాలి. తర్వాత 1 tbsp జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాక 1 tsp సాల్ట్ను, 1 టమాటాను కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టి టమాటాలను మెత్తగా ఉడికించుకోవాలి. టమాటాలు ఉడికిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టి 5 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల చికెన్ నుండి వాటర్ బయటకు వచ్చి చికెన్ ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది. తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ను 1 10 minutes ఫ్రై చేసుకోవాలి. 10 minutes ఫ్రై చేసుకున్న తర్వాత 1 tbsp కారం వేసుకోవాలి. ఇందులోనే 1 tsp ధనియాల పొడిని వేసి 1-2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కారం మరియు ఉప్పు ఎప్పుడైనా మన టేస్ట్కి తగిన విధంగానే వేసుకోవాలి. అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. గోంగూర చికెన్లో కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. మా పిల్లలు కారం తినరు కాబట్టి 1 tbsp కారం వేశాను. మీరు 1.5 tbsp కారం వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఉడికించిన గోంగూర పేస్ట్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో 4-5 minutes ఫ్రై చేసుకోవాలి. గోంగూర వేసి ఫ్రై చేసిన తర్వాత 1 glass వాటర్ వేసి క్యాప్ పెట్టి ఉడికించుకోవాలి. కర్రీ కుక్ అవుతుండగానే టేస్ట్ చేసి సాల్ట్ తక్కువైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. కర్రీ ఈ విధంగా కుక్ అయిన తర్వాత 1/2 tsp గరం మసాలా వేసి కలుపుకోవాలి. చూడండి, 1-2 minutes ఉడికించుకున్న తర్వాత కర్రీ ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే, స్పైసీ అండ్ టేస్టీ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. ఈ వంటకం మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఈ వీడియోని లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వంటకాల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.